Net integration, which are very most important, which we get in external exams. External exams lo vachinatvi important sums, especially short answer questions ani cheppochu 3 marks ki. ఎంత ఈజీగా ఉంటాయండి ఈ ప్రాబ్లమ్స్. మీకు ఫామ్ లాస్ వస్తే 3 మార్క్స్ వచ్చేసినట్టే. మరి C14 వాళ్ళకైతే M2లో ఫామ్ లాస్ వస్తే 2-3 మార్క్స్ కవర్ అయినట్టు, డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నట్టు. దీస్ ఆర్ వెరీ డైరెక్ట్ క్వశ్చన్స్. మీకు ఫామ్ లాస్ వచ్చా ఆన్సర్ వచ్చేసినట్టే. ఆ ఫామ్ లాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను ఇప్పుడే. సో ఫామ్ లాస్ ఉన్నాయి మీ దగ్గర మైండ్లో, ఇప్పుడు ఆన్సర్ ఎంత ఈజీగా వస్తుందో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిగ్రల్ cosecant square x plus a power x plus cos x dx. నేను సపరేట్ సపరేట్ గా ఇంటిగ్రేషన్ రాస్తున్నాం ప్రతి టర్మ్ కి. ఇలా ఇంటిగ్రల్ cosecant square x dx ప్లస్ ఇంటిగ్రల్ a power x dx ఇంటిగ్రల్ cos x dx. మీ దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాస్ చూడండి ఒకసారి, మీ మైండ్ లో ఉన్నాయి, ఒక్కసారి రీకాల్ చేయండి. ఇంటిగ్రల్ cosecant square x, what you will get? మైనస్ కాట్ ఎక్స్. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇండెఫినెట్ కాబట్టి ప్లస్ సి రాయాలి, మర్చిపోకూడదు. ప్లస్ సి లాస్ట్ లో రాస్తాం ఇంటిగ్రేషన్ అయినాక. సో లైక్ దిస్ డైరెక్ట్ ప్రాబ్లం, ఫార్ములాస్ తో ప్రాబ్లం వచ్చేస్తుంది ఆలోచించకుండా. ఇంకా ఫార్ములాస్ వచ్చే ఆన్సర్ వచ్చేసినట్టే. సో అలానే సెకండ్ సమ్ కూడా చూడండి, సేమ్ ఇంటిగ్రల్ secant square x minus e power x plus sin x dx. So separate separate ga integration prathi term ki integration rastunnam. Ila integral secant square x dx e power x dx sin x dx. Chudandi ikkada integral secant square x ante plus tan x, cosecant square ki minus cot, secant square ki plus tan. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, డోంట్ ఫర్గెట్, ఇంటిగ్రేషన్ లో సైన్ కి మైనస్ వస్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్, డైరెక్ట్ గా మీరు మైనస్ రాసి ఉంచు అక్కడ. అర్థమైందా? ఇలా ఈజీగా మనం సమ్ క్లియర్ గా వేసేయవచ్చు. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, జస్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ ని రాయడమే ప్రాబ్లం అవుతుంది, ఇంకేం లేదు. సో థర్డ్ ప్రాబ్లం చూడండి, ఇలానే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 5 పవర్ ఎక్స్, 5 పవర్ ఎక్స్ ప్లస్ 5 ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 5 పవర్ ఎక్స్ ప్లస్ 5 ఎక్స్. సో నౌ ఇఫ్ యూ ఇంటిగ్రేట్ ఈచ్ టర్మ్, ప్రతి టర్మ్ సపరేట్ గా ఇంటిగ్రేట్ చేసామంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్, ఇంటిగ్రల్ 5 పవర్ ఎక్స్ డిఎక్స్, 5 ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ సపరేట్ గా. నేను చెప్పాను ఇంటిగ్రేషన్ లో పవర్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. ఐఎన్ ఇంటిగ్రేషన్, ఐఎన్సి ఇంక్రీజ్, అది టెక్నిక్. ఇంటిగ్రేషన్ లో పవర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎక్స్ పవర్ 5 ఉంటే ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఇంటిగ్రల్ 5 పవర్ ఎక్స్, 5 పవర్ ఎక్స్ బై లాగ్ 5 ప్లస్. చెప్పాను నేను ఇప్పుడే ఇంటిగ్రేషన్ లో పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1, ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. సో ఫైనలీ వాట్ యూ విల్ గెట్, లాస్ట్ లో ఏమొస్తుంది అయినా ఎక్స్ పవర్ 6 బై 6, 5 పవర్ ఎక్స్ బై లాగ్ 5 ప్లస్ 5 ఎక్స్ స్క్వేర్ బై 2. ఐ సెడ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ ప్లస్ సి ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అయిన వెంటనే ప్లస్ సి రాసేయాలి. ఆర్ యు క్లియర్? డైరెక్ట్ ఫార్ములాస్ సమ్, ఇంకేం లేదు. సో కమింగ్ టు ద ఫోర్త్ వన్, ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ డిఎక్స్. చూడండి ఇంటిగ్రేషన్ లో ఏం చెప్పాము, సపరేట్ సపరేట్ గా ఇంటిగ్రేషన్ రాస్తున్నాం నీట్ గా. ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ సపరేట్ సపరేట్ గా రాసాం.
ఇంటిగ్రేషన్ లో పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకు ముందే చెప్పాను నేను, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఫైవ్ ఉంటే ఏమైంది, ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ప్లస్ వన్. త్రీ ఉంటే త్రీ ప్లస్ వన్ ఫోర్ బై త్రీ ప్లస్ వన్ ఫోర్. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఇంటిగ్రల్ త్రీ పవర్ ఎక్స్, త్రీ పవర్ ఎక్స్ బై లాగ్ త్రీ. చూడండి అదే పాత్రలో, ఏ ప్లస్ లో త్రీ ఉంది అంతే. ప్లస్ ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ చెప్పాను, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ మైనస్ వన్ అయినప్పుడు రాయకూడదు, అంటే వన్ బై ఎక్స్ ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ కి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఏంటది, ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇలా మనం చాలా ఈజీగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా రాసేయచ్చు, ఫార్ములాస్ వస్తే చాలు. ఆ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను, చాలా ఈజీగా. ఇంటిగ్రేషన్ అంటే పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ చేసేటప్పుడు. ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ, ఫైవ్ పవర్ ఎక్స్ బై లాగ్ ఫైవ్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఒక కేసులో యూజ్ చేయము, ఏ కేసు, ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ఉన్నప్పుడు. ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఫెయిల్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ అంతే. ఈ మూడు ఫార్ములానే అటు ఇటు అటు ఇటు అడిగారు, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి అడిగినట్టువే. ఎంత ఈజీగా ఉన్నాయో చూడండి, మనం ఇంటిగ్రేషన్ డిఫికల్ట్ అనుకుంటాం, యాక్చువల్గా చెప్పాలంటే అన్ని టాపిక్స్ కంటే ఇంటిగ్రేషన్ ఈజీ, మీకు ఫార్ములాస్ వస్తే చాలు. అదే మేము చెప్పేది ఇక్కడ, ఫస్ట్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అవ్వండి ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాము. అవి నేర్చుకున్నారంటే ఇంకా అయిపోయినట్టే, ఇంటిగ్రేషన్ మన చేతిలోకి వచ్చేస్తుంది. ఓకేనా? నౌ ఫ్యూ మోర్ ప్రాబ్లమ్స్, డైరెక్ట్ కేస్, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ బట్ త్రిగనోమెట్రీ రిలేటెడ్. ఫ్యూ త్రిగనోమెట్రీ ఫార్ములాస్ నాలెడ్జ్ నీడెడ్. కొంచెం త్రిగనోమెట్రీ నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా చేసి వచ్చి సమ్స్. మనం ఎట్టా త్రిగనోమెట్రీ నేర్చుకుంటాం, ఆ త్రిగనోమెట్రీ ఫార్ములాస్ ఉంటే ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. ఓకే, సో నౌ కమింగ్ టు ప్రాబ్లమ్ వన్, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ టూ ఎక్స్ డిఎక్స్. దీన్ని చూసిన వెంటనే మనకు స్ట్రైక్ కాదు, దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, డైరెక్ట్ మనకు త్రిగనోమెట్రీ ఫార్ములాస్ లేవు అనేసి మనకి ఎలా ఉంటుందంటే థాట్స్ రావు. దానికి నేనేం చెప్తానంటే త్రిగనోమెట్రీ ఫార్ములాస్ వెరీ సింపుల్ ఫార్ములా, బాగా ఫేమస్ ఫార్ములా, మీ అందరికీ తెలిసిన ఫార్ములా, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వన్ అని తెలుసు అందరికీ, బాగా నేర్చుకుంటాం ఆ ఫార్ములాని, మనం టెన్త్ క్లాస్ నుంచి నేర్చుకున్న ఫార్ములానే. సో త్రిగనోమెట్రీ ఐడెంటిటీ అంటాం. సో వన్ ప్లేస్ లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు, అలానే సైన్ టూ ఎక్స్ ఏమని రాయొచ్చు అంటే టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో ఈ టూ ఫార్ములాస్ ఉంటే వన్ స్టెప్ ఆన్సర్ అంతే. వన్ ప్లేస్ లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాయాలి, రాద్దాం. వన్ ప్లేస్ లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ టూ ఎక్స్ అంటే టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. ఒకసారి అబ్జర్వ్ చేసామంటే ఇది క్లియర్ గా మనకు ఫండమెంటల్ ఫార్ములా ఇన్ మ్యాథమెటిక్స్ మీకు ఐడియా ఉంటుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఫార్ములా ఈజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, మేము మనందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఈ ఫార్ములా రప్పించడం కోసం మనం అది రాసుకున్నాం. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ గెట్ క్యాన్సల్, అంటే ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్, ఏ వచ్చి సైన్ ఎక్స్ బి వచ్చి కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. సో స్క్వేర్ రూట్ పోతుంది, ఇప్పుడు మనకేం మిగిలింది ఇంకా ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈస్ దే. ఓకే, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ డోంట్ ఫర్గెట్ టు రైట్ ప్లస్ సి, ఇంటిగ్రేషన్ అయినాక ప్లస్ సి రాయండి. సో వెరీ సింపుల్ ఫార్ములా ఈ టూ ఫార్ములాస్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ మైనస్ కాస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ప్లస్ సైన్. ఓకే, ఆ టూ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ వస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ త్రీ మార్క్స్, షార్ట్ ఆన్సర్కి చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్స్టర్నల్లో అడిగింది. ఇదే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి చేద్దాం, రూట్ ఆఫ్ వన్ ప్లస్ కాస్ టూ ఎక్స్ చేద్దాం. వన్ ప్లస్
cos 2x. Integral root of 1 plus cos 2x dx. సో జాగ్రత్తగా చూడండి, ఇది ఇక్కడ కూడా ఇంత ముందు థాట్ అవసరం లేదు. మనం త్రిగ్నామెట్రీలో ఈ ఫార్ములా బాగా నేర్చుకుంటాం. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ కాస్ టూ ఎక్స్ బై 2 అని. సో మనకి ఇక్కడ ఉండేది 1 ప్లస్ కాస్ టూ ఎక్స్. ఫ్రమ్ దిస్ ఫార్ములా వాట్ యూ కెన్ సే అబౌట్ 1 ప్లస్ కాస్ టూ ఎక్స్? 1 ప్లస్ కాస్ టూ ఎక్స్ ఈస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్, 2 కాస్ స్క్వేర్ ఎక్స్. అలా స్క్వేర్ రావడం వల్ల రూట్ పోతుంది, మనకి ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది. అది లాజిక్. ఇలా స్క్వేర్ రప్పించడం వల్ల స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2x ని 2 కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయండి. ఇప్పుడు సపరేట్ గా రాసుకున్నాం అంటే రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటాం కదా, అలా ఈ రూట్ ని రెండు టర్మ్స్ కి సపరేట్ సపరేట్ గా రాసుకుంటున్నాం. ఆ రూట్ 2 సపరేట్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాసుకున్నాం. రూట్ కాస్ స్క్వేర్ ఎక్స్, రూట్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎప్పుడే చెప్పాను స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్, మిగిలిన టర్మ్ ఏంటి? ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఫార్ములా చెప్పుకున్నాం మనం. వాట్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్? ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఈస్ సైన్ ఎక్స్ ప్లస్ సి, అంతే, ప్రాబ్లమ్ ఓవర్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఈస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో ఇలా మనకు త్రిగనామెట్రీ రిలేటెడ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్, సింపుల్ త్రిగనామెట్రీ ఫార్ములా మనకు థాట్ ఉంటే చాలా ఈజీగా 3 మార్క్స్ వచ్చేస్తుంది. ఎక్స్టర్నల్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం చూడండి, ఇక్కడ రూట్ 1 ప్లస్ కాస్ 2x ఉంది. ఆ స్క్వేర్ రూట్ చూసిన వెంటనే మనకేం రావాలంటే ఆ స్క్వేర్ రూట్ వెళ్ళాలి అంటే స్క్వేర్ కావాలి. ఆ స్క్వేర్ ఉండే టర్మ్ రావాలంటే మనకు ఫేమస్ ఫార్ములా త్రిగనామెట్రీలో కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ కాస్ 2x బై 2 అని తెలుసు. ఇక్కడ 1 ప్లస్ కాస్ 2x అంటే ఈ 2 ఇట్ సైడ్ వస్తే 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇప్పుడు 1 ప్లస్ కాస్ 2x ప్లస్ లో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తున్నాం. మనకు రూట్ లో 2 టర్మ్స్ ప్రోడక్ట్ లో ఉంటే రూట్ సపరేట్ సపరేట్ గా రాసుకోవచ్చు. దాన్ని మనం రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటాం, అంతే. రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ ఎక్స్, స్క్వేర్ రూట్ వెళ్ళిందంటే ఇంకేం ఉంటుంది మనకు? కాస్ ఎక్స్. ఎంత ఈజీ అయిపోయిందో చూడండి, సింప్లిఫికేషన్ అయినంత వరకు. ఇంతవరకు నేను ఇంటిగ్రేషన్ ఫార్ములానే యూజ్ చేయలా, త్రిగనామెట్రీ యూజ్ చేశా. ఇంటిగ్రేషన్ ఒకే స్టెప్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, ప్రాబ్లమ్ ఓవర్. రిక్లియర్? సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. కొంచెం లేట్ అయినా ప్రాబ్లంలోకి రాకండి, ఫార్ములాస్ పైన మనకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లంలోకి రండి. మీరు ఇంటిగ్రేషన్ ఎంత ఈజీయో మీకు తెలుస్తుంది. ఫార్ములాస్ నేర్చుకున్నా మనం ప్రాబ్లంలోకి వచ్చేసామంటే టఫే, వదిలేయాలనిపిస్తుంది, చాయిస్లో పెట్టాలనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఫార్ములాస్ నేర్చుకుంటామో అప్పుడు ఈజీ అయిపోతుంది, థాట్స్ వస్తాయి, మీన్ మనం ఎలా సాల్వ్ చేయాలనే ఐడియాస్ వస్తాయి. ఓకే,